ముందుగా విద్యాసాగర్ గారు, నిన్న చీఫ్ సెక్రటరీ మాట్లాడిన మాటలు విన్నారు కదా, ఏంటి తేడా? సాయి గారు, ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడుతూ జీతాలు పెరుగుతున్నాయి, జీతాలు ఏమి తగ్గట్లేదు, రాష్ట్ర ఆర్థిక విద్యాసాగర్ గారు నా మాట వినపడుతుంది? మీ మాట వినపడుతుంది సార్. రైట్ రైట్ చెప్పండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, కరోనా నేపథ్యం ఉన్నది, రాష్ట్రంలో ఆదాయం పెరగాల్సిన రీతిలో ఎక్కడా పెరగలేదు. దీనివల్ల అలా పెరగలేకపోతూ వల్ల ఉద్యోగాలకు జీతాలు మేము పిఆర్సి ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే మీరు కోరుకున్న విధంగా ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వాల్సిన విధంగా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పట్లా, కాస్త వాస్తవ విరుద్ధమైన ప్రకటన చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కరోనా నేపథ్యం అంటున్నారు, మళ్ళీ మీ జీతాలు కూడా పెంచుతున్నాం అంటున్నారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మీ జీతాలు పెంచుతున్నాం, మీకు ఇంత ఇబ్బడి ముప్పుడుగా జీతాలు పెరుగుతున్నాయి అంటున్నారు. మేము ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, యూ అపాయింటెడ్ కమిటీ ఒక మీడియా ద్వారానో లేకపోతే పక్కన సెంట్రల్ గవర్నమెంట్ లోనో పక్క స్టేట్ దీంతోనో ఒక టెక్నికల్ కమిటీ ఒక దాన్ని ఒక రెండు రోజులు ఒక రోజు కూర్చుంటే అర్థమైపోద్ది. కమిటీ కూర్చుని మేము చెబుతుంది వాస్తవం ఉందో, వాళ్ళు చెబుతుంది వాస్తవం ఉందో, పిఆర్సీ నేపథ్యంలో 27% ఐఆర్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు 27% ఐఆర్ ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత పిఆర్సీ కమిటీ వేసిన 4 సంవత్సరాల తర్వాత ఏ పిఆర్సీ అయితే మీరు అనౌన్స్ చేస్తున్నారో ఆ పిఆర్సీలో ఉద్యోగుల జీతం పెరుగుతుందా లేదా అన్న వాస్తవం లేదు. ఇంకొకటి, సిఎస్ గారు చెప్పినట్లు మా జీతాలు తగ్గిపో పెరిగితే ఉద్యోగులకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా సర్లే ఒక 2% 3% అన్నారు, కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎవరు కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితుల్లో లేరు. కాంప్రమైజ్ అయ్యే పరిస్థితుల్లో ఎందుకు లేదు? ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే, సాయి గారు ఇక్కడ ఒక ఇప్పుడు మీరు ఒక్క మాట, వీళ్ళు ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే 23 నుంచి 27 శాతానికి తగ్గడం అన్నటువంటిది జీతాలు తగ్గడం ఏం కాదు, ఓవరాల్ లెక్కను చూసుకుంటే ఎక్కువ వస్తుంది, కావాలంటే రేపు పే స్లిప్పులు చూడండి అంటున్నారు. ఎలా ఎక్కువ వస్తుందని ఆయన మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి. ఎలా ఎక్కువ వస్తుంది అంటే, నేను ఒక్కే విషయం చెప్తున్నాను సాయి గారు, ఇందులో ఐఆర్ని 27 నుంచి 23కు తగ్గించి, హెచ్ఆర్ఏని 20 నుంచి 8కి తగ్గించి, సిసిఏని రద్దు చేసి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసివేస్తే జీతం ఎలా పెరుగుద్దండి? మీరు ఎందులో పెంచారో చెప్పండి. ఏ విషయంలో, ఏ ఎలవెన్స్ లో, ఏ దీంట్లో మా జీతం పెరగడానికి ఎందులో పెంచారో చెప్పండి. సాయి గారు ప్రతి 6 నెలలకు మాకు ప్రతి 6 నెలలకు ఒక్కసారి డిఏ వస్తుంది. ఆ డిఏని మీరు గత 3 సంవత్సరం 2018 నుంచి డిఏలు అన్ని బకాయిలు పెట్టారు, 7 డిఏలు. మొన్న 2 డిఏలు ఇచ్చారు, ఇప్పుడు 5 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు 5 డిఏల బకాయిల్ని ఈ జనవరిలో ఏదైతే మాకు పే స్లిప్స్ వస్తాయో, మీరు 3.5 సంవత్సరాల నుంచి మాకు డిఏలకి పిఆర్సీకి సంబంధం లేదు, ప్రతి 6 నెలలకు ఒకసారి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకే కాదు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్లో అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి 6 నెలలకు ఒకసారి రేట్స్, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ చూసి, ఇన్ఫ్లేషన్ చూసి, అయ్యా ఇంత రేటు పెరిగింది కాబట్టి మీకు 1% ధరలు పెరిగినాయి కాబట్టి 1% ఇస్తున్నాం. ఇది మనం చెప్తుంది మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామం. ఆ పరిణామాల క్రమంలో మాకు ఎన్నో దశాబ్దాల నుంచి వస్తున్న డిఏలు ఉన్నాయి. ఈ డిఏలు అన్నింటినీ 3.5 సంవత్సరాల నుంచి ఆపేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి 7 డిఏలు బకాయిలు ఉన్నాయని చెప్పే కదా మేము ఉద్యమంలోకి వచ్చింది. అసలు 7 డిఏలు బకాయిలు ఉన్నాయి, మాకు ప్రతి 6 నెలలకు ఒకసారి రావాలి, దానికి పిఆర్సీకి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఇవాళ మాకేం అర్థమవుతుందంటే, మీరు వాంటెడ్గా ఒక 3 సంవత్సరాలు లేదా ఒక 6 డిఏలు 5 డిఏలు వాంటెడ్గా 3 ఏళ్ల నుంచి ఆపేసి ఆ డిఏలు అన్నింటినీ మేము ఇస్తున్నాం ఇప్పుడు అని చెప్పి ఈ పే స్లిప్లో ఆ డిఏలన్నీ కలిపి ఇచ్చి ఇటు పక్క మాకు పిఆర్సీలో ఒక 10,000 నష్టం చేసి ఈ డిఏలన్నీ కలిపి ఒక 9,000 9,500 అయితే ఈ 2 పే స్లిప్లు చూపించి ఇవయ్యా మీకు ఇది వేస్తున్నాం అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం మేము. పిఆర్సీ వరకు లెక్క చూసుకుంటే గ్యారంటీగా తగ్గుతుంది, పిఆర్సీ లెక్క చూసుకుంటే గ్యారంటీగా తగ్గుతుంది, తగ్గకపోవట్లేదు. ప్రభుత్వం ఇంకొక విచిత్రమైన వాదన చేస్తుంది, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, 15% వృద్ధి రేటు రావాల్సింది, 15% వృద్ధి రేటు రావటం లేదని చెప్పి ఆయన 20-21 లెక్కలు చెప్తున్నారు. 20-21 కాదు, మేమేం అడుగుతున్నాం 2017-18 నుంచి చూడండి ఆర్థిక వృద్ధి 15% ఉన్నదా లేదా, గమనించండి
అలాగే కరోనాకు 30,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. ఈ 30,000 కోట్లు ఏం ఖర్చు పెట్టారో చెప్పమనండి. మాకు తెలియదా, ఉద్యోగస్తులం కాదా? మీరు సామాన్య మానవులతో డీల్ చేసినట్టు ఉద్యోగస్తులతో డీల్ చేస్తే కరెక్ట్ కాదు. ఇది ఒక కాన్ఫ్రంటేషన్. మేము అనేక విషయాల మీద మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. మేము అందుకే చెబుతున్న పరిస్థితి వద్దు. ఇవాళ మీరే ప్రభుత్వమే చెప్పుకుంది, ప్రభుత్వంలోని పెద్దలు మిగతా వాళ్ళు సీఎస్ గారే ఉన్నా మాకు ఆదాయం లేదంటున్నారు. ప్రభుత్వంలో పెద్దలు మీరు సిఏజీ కాకండి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ లో చెప్తున్నారు, ఈ నవంబర్ వరకు 88,000 కోట్ల రూపాయలు వచ్చినవి. ఇవాళ వరకు ప్రతి నెల ప్రతి సంవత్సరం 15% వృద్ధి రేటు సాధిస్తుంది ఆర్థికది. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపితే 39% వృద్ధి రేటు. ఇంకా 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల టైంకే 39% వృద్ధి రేటు సాధించాం. 88,000 కోట్ల రూపాయలు మేము ఆదాయాన్ని పొందాం. ఆంధ్రప్రదేశ్ మీరు అందరూ అనుకుంటున్నట్టు ఆదాయం తీసుకోవడంలో ఇంకో చోట్ల వెనకబడలేదు. అన్ని రాష్ట్రాల కన్నా మనది ఉత్తమం ఉంది, ఫస్ట్ 5 రాష్ట్రాల్లో దేశంలోనే ఉన్నది అని చెప్పి మనం చెప్తున్నాం. ఇలా ప్రభుత్వం కూడా విజయంగా చెప్పుకుంటుంది. విచిత్రమైనది, ప్రజలు కూడా గమనించాలి. ఒక పక్క మీరు ఇట్లా మాకు విజయం ఉంది, 88,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి, నవంబర్కే ఇదంతా తీసుకున్నామని చెప్తున్నారు. మా విషయం వచ్చేసరికి మా విషయంలో మాట్లాడుతున్న ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి, ఫైనాన్స్ సెక్రటరీ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ గారు కానివ్వండి, అయ్యో ఆర్థిక వృద్ధి లేదు, మాకు 60,000 కోట్లు 67,000 కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ 2 లెక్కల్లో ఏది కరెక్ట్ కూడా ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు పత్రికాముఖంగా చెప్పారు మాకు ఎంత వస్తుందని. మేము అడుగుతున్నాం 88,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఈ సంవత్సరం వచ్చింది కరెక్ట్ కాదా, 39% ఆర్థిక వృద్ధి రేటు కరెక్ట్ కాదా అని అడుగుతున్నాం మేము. దీనికి ఇంకొకటి కూడా అడుగుతున్నాం, ఈ 3 సంవత్సరాల్లో మాకు ఆర్థికంగా తగ్గిందన్న, తగ్గల పెరిగింది ఇప్పుడు, కానీ ఈ 3 సంవత్సరాల్లో మీరు పెంచింది ఏంటి చెప్పండి అని అడుగుతున్నాం. మాకు ఒక డిఏలు ఇవ్వాల, మా లోన్లు ఇవ్వాల, మా అమౌంట్స్ ఇవ్వాల, మాకు రావాల్సిన ఏ ఒక్క ఎలవెన్స్, కన్వీనియన్స్ ఎలవెన్స్, ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్, టీఏడి ఎలవెన్స్, ఏ ఒక్క ఎలవెన్స్ ఇవ్వాల. ఇవ్వకపోయినా మేము మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదంటే ఇదే కరోనా నేపథ్యము, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మనం ఒకదాన్ని మించి ఒకటి వెళ్ళటం కరెక్ట్ కాదనుకున్నాం. సరే, మీకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీని ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో 60 సంవత్సరాలు ఉంటే మీరు 62 సంవత్సరాలు ఎందుకు చేశారు?